జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివతో తన 30వ సినిమాతో సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ తొందరలోనే ప్రారంభం కావడానికి రెడీగా ఉంది. ప్రస్తుతం హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తున్నారు తారక్. మరి రాజమౌళి బందీఖానా నుంచి రిలీజ్ అయిన తర్వాత ఎవరు మీలో కోటీశ్వరులు షోకి హోస్ట్గా చేశారు. ఆ ఎపిసోడ్స్ కూడా షూట్ ఫినిష్ అయిపోయిన నేపథ్యంలో తాజాగా మరొక సినిమా కోసం చాలా రకాలుగా అన్ని పనులు సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నారు. అలాగే తారక్ ప్రస్తుతం కొరటాల శివ ప్రాజెక్ట్ కోసం జిమ్లో కసరత్తులు చేస్తుండగా ఎన్టీఆర్కి గాయమైనట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి రీసెంట్గా సర్జరీ కూడా చేసుకున్నారట. ప్రస్తుతం ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ దీపావళి కానుకగా తన కుమారులు అభయ్ భార్గవరామ్తో కలిసి దిగిన ఫొటోస్ని మరి షేర్ చేయగా అందులో ఎన్టీఆర్ చేతికి కట్టును చూసి అభిమానులందరూ అడుగుతుంటే ఈ విషయాన్ని గురించి స్పందించారు. సో అలాగే ఎన్టీఆర్ సర్జరీకి సంబంధించి రామ్ చరణ్ కూడా స్పందించారు. ఎన్టీఆర్ చూడ్డానికి హాస్పిటల్కి కూడా వెళ్ళారు. ఎందుకంటే చరణ్ ఇంకా తారక్ ఇద్దరు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే సొంత అన్నతమ్ముళ్ళలాగా కలిసి ఉంటారు. అందుకే అంటారు బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అని. చరణ్ ఈ విషయంలో హాస్పిటల్లో దగ్గరుండి ఎన్టీఆర్కి సంబంధించి సర్జరీ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారట. అలాగే జిమ్ చేసేటప్పుడు కూడా పక్కనే ఉన్నారట. మరి ఆ టైంలో ఏదో జరిగిందో తెలియదు కానీ మొత్తానికి చిడికిన వేలికి ఫ్రాక్చర్ అయింది. మరి ఆ సందర్భంలో హాస్పిటల్కి దగ్గరుండి మరి తీసుకెళ్లారట చరణ్. ఆపరేషన్ అంతా కూడా అపోలో హాస్పిటల్లో వాళ్ళకి తెలిసినటువంటి మేజర్ సర్జన్స్ చేత ఆపరేషన్ దగ్గరుండి చేయించి ఇక తారక్కి దగ్గరుండి కేర్ తీసుకున్నట్టుగా సమాచారం. ఇలా తన ఫ్రెండ్ అలాగే మోస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యామిలీ మెంబర్ అయిన చరణ్ అలాగే తారక్ స్నేహం మనం స్క్రీన్ పైనే కాదు ఇలా ఆఫ్ స్క్రీన్లో కూడా ఉందని తెలుస్తోందంటూ అభిమానులు